గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా క్షేత్రస్థాయిల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మందమరికి కోతవేట దూరంలో ఉన్నటువంటి రామకృష్ణాపూర్లో పరిస్థితి ఇందుకు నిదర్శనం. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి ఈ గ్రామానిది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో గ్రామీణ ప్రాంతాల రహదారులు సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారే తప్ప రోడ్లను మాత్రం వేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. మందమర్రి పట్టణానికి కోతవేట దూరంలో ఉన్న ఊరు రామకృష్ణాపూర్. ఈ గ్రామంలో సుమారు 1200 మంది జనాభా నివసిస్తున్నారు. 70% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. రోజూ తెల్లవారుజామున పండించిన కూరగాయలను వివిధ ప్రాంతాలకు అందిస్తూ జీవనం సాగిస్తుంటారు ఇక్కడ రైతులు. అయితే రామకృష్ణాపూర్ నుంచి మందమర్రికి వెళ్ళటానికి మాత్రం సరైన మార్గం లేదు. మందమర్రికి వెళ్లే కూడలి కొంత దూరం వరకు అధికారులు సీసీ రోడ్ నిర్మాణం చేపట్టి నిధులు లేవని మధ్యలోనే చేతులెత్తేశారు. రహదారి లేకపోవడంతో అర్ధరాత్రి అత్యవసరమైన సమయం మాట అటుంచితే పట్టపగలే ఎటువైపు వెళ్లలేని పరిస్థితి ఇక్కడ ప్రజలది. ఇక దీనిపై గ్రామంలో నివసిస్తున్నటువంటి మహిళలు మాట్లాడుతూ అధికారులు నాయకులు తమ సమస్యలను పట్టించుకోవటం లేదని వాపోయారు. రహదారి పూర్తిగా బురదమయం కావడంతో ఒక మహిళ పడిపోగా తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. కాలువల బొరుడు ఇళ్ళ కచ్చుడు అంటే అంగడి అంగడి మాకు తిన్న కొడుతాయి చెందకుంటే బుడద వర్షాకాలం గిట్లుంటే నీటి ఉంటామా ఇక రోగాలు రమ్మంటే పట్టించుకుంటానంటే అధికారులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోయిన వాళ్ళు పోయినట్టు మేం చేస్తామంటే మేం చేస్తాం ఇక్కడ చూపించిన మొక్క తెల్లారు చూపించేది ఇప్పుడు ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకుని లేదు మండలంలోని గ్రామాలకు రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలకు రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో పండించిన ధాన్యాన్ని సైతం వ్యాపారులు కొనేందుకు ముందుకు రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రహదారుల గుండా ప్రయాణాలు చేయడం అంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రోడ్లను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జంగలున్నట్టే ఇండ్ల పంట గిట్ల గిట్ల చెట్లు సేవలు మున్సిపాలిటీ ఒక్కసారి కాకుండా ఒకసారి అయినా పంపి ఎండలకు ఒకసారి పంపిస్తే ఏమవుతుంది మొత్తుకోంగా మొత్తుకోంగా గైన వాళ్ళ అచ్చుళ్ళు నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ మురికి అట్లనే ఉంచుడు ఇళ్ళ ముంగట ఉంచుడు మాకు ఇళ్ళ ముంగట ఉంచుతా ఇళ్ళ ముంగట నెల రెండేళ్లకు మీటింగ్ పోయి రాంగట మాకు సమైక్య మీటింగ్ జరుగుతుంది నెల నెల మీటింగ్ పోయి రాంగ జారి పడితే ఆమె కాళ్ళు మోకాలు కొట్టుకుంటుంది తినబడుతుందా తినబడుతుందా ఏమైనా జారి పడితే ఆమె అంగడు అంగడు.